దాంట్లో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు కదా, సో మీకు అంటే ఏ ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? వ్యక్తులు ఎవరు వాళ్ళు మా హీరోయిజం అని అనుకుంటారు, కానీ ఇది తమిళనాడు టైప్లో ఇది సినిమా డైలాగులు పనికొస్తుంది తప్ప ఈ ఆచరణలో డైలాగులు పనిచేయదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 3 సార్లు ప్రజలు గెలిపించారు కదా, అంటే అటువైపు ఎందుకు మొగ్గు చూడాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు సేవలు ఆంధ్రప్రదేశ్కి పరిమితం కావటం, తెలంగాణ మీద వారు దృష్టి పెట్టలేని కొన్ని పరిస్థితులు ఉండటం. బీఆర్ఎస్ పోవడానికి కారణం ఏంటి అంటే, మీరు ఓటుకు నోటు కేసులో ఉండి భయపడెళ్ళారా? అది గిట్టని వాళ్ళు చేసే ఒక తప్పుడు ప్రచారం తప్ప, ఆల్రెడీ ఆ కేసులు ఇప్పటికీ కోర్టులో ఉంది, న్యాయస్థానాలు ఉంది, కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్లో ఇతరులకు ఏం పని, ఇక్కడ తిరగాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మాజీ మంత్రిని ఉద్దేశించి అన్నారు కదా, సో ఎందుకు అనాల్సి వచ్చింది? మీ ఇద్దరి మధ్యలో ఏంటి తుమ్మలకు మీ గ్యాప్? వాళ్ళు ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదు, పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి బొంగలేటి ఎఫెక్ట్ మీ మీద ఎలా వాపడుతుంది? ఇక్కడ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఒక ఆయన నమ్మిపోయింది, ఒక ఆయన నమ్మిపోయింది. మీరు 3 సార్లు ఇక్కడ సైకిల్ గుర్తు మీదనే పోటీ చేశారు, ఇప్పుడు కొత్త గుర్తు మీకు ఇది, కారు గుర్తు అనేది కొత్తది కదా? చేరికని ప్రజలు ఆమోదించబట్టే 5 ఎంపీపీలు గెలిచిన, 5 జెడ్పీటీలు గెలిచిన, మున్సిపాలిటీలు 23 వార్డులకు 23 గెలిచిన. జలగం కుటుంబం కానీ లేదంటే తుమ్మల చేసిన అభివృద్ధి కళ్ళకు కూడా స్పష్టంగా కనపడుతుంది. సత్తుపల్లికి వెంకటవీరా చేసింది ఏంటి? మేము చేసిన అభివృద్ధిని అక్షర రూపంలో ముద్రించి కరపత్రంలో పంపినాం, ప్రతి అక్షరానికి మేము జవాబుదారి వహిస్తాం. అంటే టీడీపీ మీకేం అన్యాయం చేయలేదు, ఎందుకంటే 3 సార్లు మీకు టీటీడీ నెంబర్ ఇచ్చింది, సో ఒక విధంగా బాగానే చూస్తుందని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒకటి గమనించండి, మేము ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీను ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో ఈ వారం ఐకౌంటర్ ఆదివారం ఉదయం 10:30 తిరిగి సాయంత్రం 6:30.